Please subscribe to my channel. Also like, share and comment for more videos. అడవి జంతువుల కథ. ఓ అడవిలో చాలా జంతువులు ఉండేవి. వాటన్నింటికి కలిసి మెలిసి బ్రతకడం అలవాటు. అవి ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకునేవి. ఒక రోజు ఆ అడవిలోకి ఒక పెద్ద మంట వచ్చింది. అది చూసి జంతువులు అన్నీ భయపడిపోయాయి. అవి ఎటు చూసినా మంటలే కనిపించాయి. అవి ఏమి చేయాలో తోచక అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయాయి. అప్పుడు అక్కడ ఒక జింక ఉంది. అది చాలా తెలివైన జింక. అది అన్ని జంతువులను ఒక చోటకు చేర్చింది. అందరికీ పెద్ద ఉపాయం చెప్పింది. మనం ఈ మంటల నుంచి తప్పించుకోవాలంటే అన్ని జంతువులు కలిసి ఒకే దారిన వెళ్ళాలి. అప్పుడే మనం బయటపడగలం అని జింక అంది. అందరికీ ఆ ఉపాయం నచ్చింది. అవి అన్ని జింక వెంట వెళ్లడం మొదలు పెట్టాయి. కొంత దూరం వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద నది కనిపించింది. మనం ఈ నదిని ఎలా దాటగలం అని అన్ని జంతువులు అడిగాయి. మనలో ఎవరు ఈత రాగలరు అని జింక అడిగింది. నేను ఈత రాగలను అని ఏనుగు అంది. నేను కూడా ఈత రాగలను అని మొసలి అంది. అయితే మనం ఇలా చేద్దాం. ఏనుగు తన దంతాల మీద కొన్ని జంతువులను ఎక్కించుకుని నదిని దాటుతుంది. మొసలి తన వీపు మీద కొన్ని జంతువులను ఎక్కించుకుని నదిని దాటుతుంది. మిగిలిన జంతువులు వాటి వెనక నదిని ఈత కొట్టి దాటుకోవచ్చు అని జింక అంది. అందరికీ ఆ ఉపాయం నచ్చింది. అవి అన్ని జింక చెప్పినట్టుగా చేశాయి. ఏనుగు కొన్ని జంతువులను ఎక్కించుకుని నదిని దాటింది. మొసలి కూడా కొన్ని జంతువులను ఎక్కించుకుని నదిని దాటింది. మిగిలిన జంతువులు వాటి వెనక నదిని ఈత కొట్టి దాటుకున్నాయి. అలా అన్ని జంతువులు కలిసి మంటల నుంచి తప్పించుకున్నాయి. అవి అన్ని జింకకు ధన్యవాదాలు చెప్పాయి. నీతి: కలిసి మెలిసి ఉంటే కష్టాలను అధిగమించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం.